గత నెల రోజులుగా లద్నూర్ రిజర్వాయర్లో నీళ్లు తగ్గి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో యాసంగి వరి పంటలు సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నారుమళ్లు ఎండిపోతున్నాయని బాధను వ్యక్తం చేస్తూ నీటిని విడుదల చేయాలని ఎస్ఎస్సీ న్యూస్ ద్వారా అధికారులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తి పట్ల అధికారులు స్పందించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామ రిజర్వాయర్ నింపి ధర్మారం గ్రామాల మీదుగా కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ శనివారం రోజున ఎస్ఎస్సీ ఛానల్ ద్వారా రైతులు అధికారులను కోరారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారి విజ్ఞప్తి మేరకు లద్నూర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారు. ధర్మారం మద్దూరు గ్రామాల మీదుగా ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. రైతు సమస్య పట్ల స్పందించి నీటిని విడుదల చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను తెలిపేందుకు సహకరించిన ఎస్ఎస్సీ ఛానల్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. లద్నూర్ డ్యాం ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడం చాలా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. నాట్లు వేసిన పొలాలు కూడా ఎండిపోవడం ద్వారా మేము 3 రోజుల క్రితము మాట్లాడిన దీనికి మీరు స్పందించినారు. ఇదేవిధంగా స్పందించినందుకు మీ అధికారులకు, ప్రతినిధులకు, ఛానల్ వాళ్ళు కూడా విజ్ఞప్తి తెలుపుతున్నాము. అదేవిధంగా యాసింగి ఏప్రిల్ మే జూన్ ఏప్రిల్ మే వరకు కూడా నీళ్లు కంటిన్యూగా ఇవ్వాలని మేము రైతులందరం కోరుతున్నాము.